హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ వచ్చేసి చక్కగా ఆలూతో బ్రెడ్ కలిపేసి చేసిన ఐటమ్ అన్నమాట. స్నాక్ కింద చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీన్ని అయితే టమాటా కెచప్లో నంచుకొని తింటే అబ్బా టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట. ఇది ఎలా చేసామో లాస్ట్ వరకు అయితే ప్రాసెస్ మొత్తం చూసేయండి. దీనికోసం ఒక పెద్ద సైజు ఆలుగడ్డను అయితే తీసేసుకొని దాన్ని బాయిల్ చేసేసుకోవాలి. దాంట్లోకి కొద్ది కొద్ద సాల్ట్ని యాడ్ చేసుకుంటే చక్కగా మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అయితే బ్రెడ్స్ని తీసుకొని దాన్ని చివర్లు ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ పౌడర్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దాన్ని హ్యాండ్తో ఈ విధంగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇది దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా ఆలు అనేది, దాన్ని కూడా మ్యాష్ చేసుకొని అందులో కలుపుకోవాలి. దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇవన్నీ చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. సో ఈ రెసిపీకి మర్చిపోకుండా ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి స్పైసెస్ కొంచెం కావాలి కాబట్టి కారాన్ని, అలాగే టేస్ట్ కోసం సాల్ట్, ధనియా పౌడర్, అలాగే ఇంట్లో ఏ మసాలాలు ఉన్నా అవన్నీ యూజ్ చేయండి. ఫ్లేవర్ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇంట్లో పట్టుపెట్టుకున్న గరం మసాలా అండ్ చికెన్ మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం అన్నమాట. మంచి ఫ్లేవర్ అంటే ఉంటుంది. సో ఇది కలుపుతుంటే అచ్చం పానీపూరి తిన్న ఫ్లేవర్ అయితే పక్కగా వచ్చిందనమాట. అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే చూసారా. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే వీటన్నిటిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా 10 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ మొత్తం చక్కగా ఆలూకి బ్రెడ్కి మంచిగా పట్టి సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇప్పుడు డీప్ ఫ్రైడ్కి సరిపడినంత ఆయిల్ అనేది పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత చూసారా 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా సిలిండర్ టైప్ కానీ మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఈ షేప్లో చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇట్లా చేసేసుకోవాలి. చేసేసుకొని మొత్తం అవన్నీ ఇట్లా అయినాయి అనమాట, ఇన్ అయినాయి మాకైతే. ఇప్పుడు దీన్ని అయితే మనం ముందుగా పట్టి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా దాంట్లో చక్కగా కోట్ చేసేసుకొని ఆయిల్ అనేది ఫుల్ హీట్లో ఉండాలి. అలా ఉంటేనే ఈ బ్రెడ్తో ఇవి చేసాం కదా అది అనేది బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఈ విధంగా అయితే చేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ కానీ అలాగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే చాలా ఈజీగా అయితే రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. చక్కగా వర్షాలు పడ్డప్పుడు ఈ విధంగా చేసుకొని తినేయండి. స్నాక్ ఐటెం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. చాలా సింపుల్గా అనేది ఈ రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.